కార్తీక పురాణము 28వ అధ్యాయం. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్ర మహిమ. వశిష్ఠుడు జనక మహారాజా దుర్వాసుని అవస్థలు గమనించితివా? తాను ఎంతటి కోపిష్ఠుడైనను వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని శుద్ధినే శంకించాడు. కనుకనే అతడు కష్టాల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించే కార్యాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. దుర్వాసుడు బిక్కముఖంతో చేయున్నది లేక శ్రీమన్నారాయణునికి నమస్కరించి తనను తరుముతున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు మళ్ళీ భూలోకంలోని అంబరీషుని వద్దకు వచ్చి, అంబరీష ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారణకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టి తిని, కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకై సిద్ధమైనది. నేను విష్ణువు వద్దకు వెళ్ళి రక్షింపమని ప్రార్థించాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పాడు. కనుక నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్టగలవాడనైనను, నీ నిష్కళంక భక్తి ముందు అవేమీ పని చేయలేదు. నన్ను ఈ ఆపద నుండి కాపాడుము అని అనేక విధాలా ప్రార్థించాడు. అంతట అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమ, నీకివే నా నమస్కారములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకున్నాడు. ఇతడు బ్రాహ్మణుడు కనుక రక్షించవలసిన వాడు కానీ శిక్షించవలసిన వాడు కాదు. నా ప్రార్థన మన్నించి అతనికి బదులు నన్ను చంపు. క్షత్రియుడు యాచించకూడదని బ్రహ్మ నిర్ణయం, బ్రాహ్మణ సంక్షేమం కోరి నిన్ను యాచిస్తున్నాను. నీవు శ్రీమన్నారాయణునికి ఆయుధానివిగా ఉన్నావు. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపావు, కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలన ఈ దుర్వాసుడు 3 లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు, కానీ వధించుటలేదు. దేవా, సురాసురాది భూతకోటి అన్నీ ఒకటిగా ఏకమై వచ్చినా నిన్ను ఏమీ చేయలేవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయంలో లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును, శరణు వేడిన ఈ దుర్వాసును రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేశాను గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన వధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపలేని మూర్ఖులను హతమార్చుట నీకు తెలుసు కదా. ఈ లోకంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి 3 లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది అందరికీ తెలిసిన వినియోగించి 3 లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపియకు దుర్వాసుడు నీపై పగబూని నీకు వ్రతభంగం కలిగించాలని నానా ఇబ్బందులకు గురి చేశాడు. అది నేను గమనించి తిని, వ్యాపారాధి వగు నిన్ను రక్షించి ఈ మునిగర్వము అణచవలననే తరుముచున్నాను. ఈ దుర్వాసుడు కూడా సామాన్యుడు కాడు. రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసులను చంపగలదేమో, కానీ శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు. సృష్టికర్తయ్యకు బ్రహ్మ తేజస్సుతో, మహేశ్వరుని తేజశక్తితో, శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు కానీ, క్షత్రియ తేజస్సు గల నీవు కానీ నాతో సరిరారు. నన్ను ఎదుర్కొనలేరు కూడా. తనకన్నా ఎదుటివాడు బలవంతుడయి ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునట ఉత్తమం. ఈ నీతిని ఆచరించి వారు ఎటువంటి ఆపదల నుండి అయినా తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు మరచి శరణు కోరి వచ్చిన దుర్వాసుని గౌరవించి, నీ రాజధర్మము నీవు నిర్వర్తించు అని చక్రాయుధము అన్నది. ఆ మాటలు విన్న అంబరీషుడు, నేను దేవ గో బ్రాహ్మణుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడను. నా రాజ్యములో జనులందరూ సుఖముగా ఉండవాలని నా అభిలాష. కావున శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము అని చక్రాయుధము యొక్క పాదములపై పడ్డాడు. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి కౌగలించుకొని, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు ఎవరు చదువుదురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో, పరులను హింసించక, ఇతరులు ధనముకు ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణహత్య, శిశుహత్య మొదలైన మహాపాతకములు చేయకుండా ఉందిరో, అలాంటి వారి కష్టములు నశించి యహమందును పరమందును సర్వసౌఖ్యములతో తొలుతూ ఉదురు. కనుక నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము వలన మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రవక్త కార్తీక మహత్యమందరి 28వ అధ్యాయము 28వ రోజు పారాయణము పూర్తి అయినది.